హాయ్ అండి, ఈరోజు రెసిపీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి, మటర్ ఇడ్లీ అండ్ ఆనియన్ టమాటా చట్నీ అండి. గ్రీన్ పీస్తో ఇడ్లీ చేసుకుంటున్నాము. ఇంగ్రీడియంట్స్ చూస్తారు కదా. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ఇడ్లీ బ్యాటర్ ఉంది కదండి, అందులో ఒక కప్పు గ్రీన్ పీస్ అండ్ కొంచెం అల్లం, ఒక పచ్చిమిరపకాయ, జీలకర్ర వేసుకోవచ్చు. ఇవన్నీ ఈ మూడు ఇంగ్రీడియంట్స్ వేసుకొని మిక్సీ వేసుకోవాలండి. మొత్తంగా పేస్ట్ కాకపోయినా పర్లేదు, కోర్సుగానే గ్రైండ్ చేసుకోవచ్చు. ఈ చేసుకున్న మిక్సీ చేసుకున్నాం కదా ఈ గ్రీన్ పీస్ పేస్ట్ని, మన ఇడ్లీ బ్యాటర్లో బాగా మిక్స్ చేసుకొని కొంచెం సాల్ట్ కలుపుకొని నార్మల్ మన ఇడ్లీలాగే ఇడ్లీ చేసేసుకోవాలండి. ఇదే ప్లేస్లో మీరు ఇంకా వేరే వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు, అది వెజిటేబుల్ ఇడ్లీ అవుతుంది కదా. సో ఓన్లీ నేను మటర్తోనే గ్రీన్ పీస్తోనే ఇడ్లీ చేయాలనుకున్నాను కాబట్టి ఒకటే వేసుకున్నాను. ఇవి వేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలోని ఆయిల్తో గ్రీజ్ చేసేసుకొని నెక్స్ట్ మన ఇడ్లీ వేసేసుకోవడమే. స్టీమ్ పెట్టేసుకుంటే అయిపోతుంది. దీని తర్వాత చట్నీ ప్రాసెస్ చూద్దాము. ఈ ఇడ్లీ బ్యాటర్లోని క్యారెట్, క్యాప్సికమ్, స్వీట్ కార్న్, ఏమైనా మన దగ్గర వెజ్జీస్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. సీజనల్గా దొరికే వాటితోని కొంచెం స్పెషల్గా ఉంటుందని చెప్పి నేను ఇలా చేశాను. నెక్స్ట్ వచ్చేసి పెట్టేస్తున్నానండి, వాటర్ హీట్ అయిపోయింది, ఇడ్లీ కూడా పెట్టేసాను అలాగా. ఇప్పుడు చట్నీ ప్రాసెస్. దీనికోసం ఆనియన్, నేను చిన్న ఆనియన్స్ ఉంటాయి కదండి అవి తీసుకున్నాను ఒక టన్ను. మూడు టమాటాలు తీసుకున్నాను. కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్, టమాటా వేసి అందులో కొంచెం జీలకర్ర, అల్లం ముక్కలు, చిన్న చింతపండు, లాస్ట్లో వేసానండి ఏంటి ఎండుమిరపకాయలు. కొంచెం సాల్ట్ వేసుకొని ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. చాలామంది ఇందులో వేసుకుంటారు, మీకు నచ్చితే వేసుకోవచ్చు. కొంచెం పప్పులు కూడా, కొంచెం మినపప్పు, శనగపప్పు కూడా వేసుకుంటారు. నేను అవేం వేయలేదు, ఇవి మాత్రమే వేసి రోస్ట్ చేసుకున్నాను. ఇవి చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవడమే, పేస్ట్ అవుతుంది కదా. ఇడ్లీ అయిపోయిందండి, నేను ఇది ఆఫ్ చేసేసాను. ఇక చట్నీ కూడా పేస్ట్కి రెడీ అయిపోయిందండి, అది కూడా మిక్సీ వేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి, వేడి మీద వేసుకోవద్దు. నేను ఆల్రెడీ సాల్ట్ వేసేసాను కాబట్టి ఇప్పుడు నేను సాల్ట్ వేయడం లేదు. ఇది మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. వాటర్ ఏమి నీడ్ ఉండదు, వాటర్ లేకుండా చేసుకోవచ్చు. ఇలా పేస్ట్ చేసుకుని వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని దీనికి కొంచెం తాలింపు వేసుకోవాలండి. ఈ తాలింపు నేను ఎక్కువ ఏమి వేయట్లేదు, కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, ఆవాలు అండ్ కరివేపాకు ఈ మూడే వేసాను. ఈ మూడు వేసిన తర్వాత ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న చట్నీలోని బగారు పెట్టేసుకోవడమే. అంతే, ఎంత ఎమ్మీగా ఉండి మనం గ్రీన్ పీస్ ఇడ్లీ అండ్ ఆనియన్ టమాటా చట్నీ రెడీ అయిపోయింది. ఈ మటర్ ఇడ్లీ బాగుంటుందండి, డెఫినెట్గా ట్రై చేయండి. సీజనల్గా వచ్చేవి అప్పుడప్పుడు ట్రై చేస్తే డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, హెల్త్కి హెల్త్ కూడా ఉంటుంది. వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా మటర్ రెసిపీస్ చాలా ఉన్నాయండి, ముందు ముందు ఇంకా పోస్ట్ చేస్తూ ఉంటాను. ఆల్రెడీ నా ఛానల్లో ఉన్నాయి మటర్తో చేసిన రెసిపీస్ని, నా వీడియోస్లోకి నా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ని చెక్ చేయండి. ఇలా నచ్చినట్టయితే అవి కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.